హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఒక ఓటమి ఎన్నో పాఠాలు ఈ పరిస్థితి రాజుగారు అసలు ఊహించు ఉండారు ఆయన ఒంటి చేతితోనే తన బంగ్లా నుంచి రాజకీయ వ్యూహాలు రచిస్తారు పార్టీని నడిపిస్తారు అలాంటిది కొన్ని రోజులుగా జిల్లాలో అంతా రివర్స్ నడుస్తోంది పార్టీ నేతలు ఒక్కొక్కరిగా రాజావారికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే అధినేత సైతం మౌనం వహించారు పార్టీయే ఆయన్ని వంటరి చేసిందా విజయనగరం జిల్లాలో జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్గా మారాయి టీడీపీకి కంచుకోటగా భావించే జిల్లాల్లో విజయనగరం ఒకటి కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు ఇక్కడ టీడీపీకి పెద్ద దిక్కు జిల్లాకు చెందిన అనేక మంది మంత్రులుగా చేసిన రాజుగారి మాటే పార్టీలో ఫైనల్ కానీ కొన్ని రోజులుగా ఇక్కడ పరిణామాలు పూర్తిగా రివర్స్ అయ్యాయి అశోక్ గజపతి రాజుకు వ్యతిరేకంగా ఆయనకు పోటీగా టీడీపీలోని ఓ వర్గం బలమైన ఎత్తులు వేస్తోంది జిల్లాలోనూ టీడీపీలోనూ ఆయన హవాకు చెక్ పెట్టాలన్నదే ఆ వర్గం ఆలోచన కొన్నాళ్లుగా తెర వెనుక సాగుతున్న ఈ వ్యవహారాలు ఇప్పుడు ఓపెన్ అయ్యాయి రాజుగారితో సై అంటే సై అంటున్నారు నాయకులు గత నాలుగు దశాబ్దాలుగా విజయనగరం జిల్లాలో అశోక్ గజపతి రాజు ఎవరి పేరు చెబితే వారికే టీడీపీ టికెట్ కానీ రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారులకు వచ్చాక ఆయన ప్రాభావం తగ్గుతూ వచ్చిందనే చెప్పాలి కేంద్ర మంత్రిగా ఆయన ఢిల్లీ వెళ్లిన తరువాత జిల్లాపై ఫోకస్ తగ్గించారు ఇదే సమయంలో అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు విజయనగరం జిల్లా ఇన్ఛార్జిగా వచ్చిన తరువాత జిల్లాలో గ్రూప్ రాజకీయాలు మొదలయ్యాయి అప్పటి నుంచి అశోక్ గంట వర్గాలుగా పార్టీ నేతలు కేడర్ విడిపోయింది అప్పటికే మంత్రిగా ఉన్న సుజయ్ కృష్ణ మాత్రం ఈ రెండు వర్గాలతో అంటి ముట్టనట్లు ఉండేవారు ఎవరెన్ని గ్రూపులు నడిపిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తన వారికే టికెట్లు ఇప్పించుకున్నారు అశోక్ గజపతిరాజు ఆ పరిణామాలు టీడీపీలోని కొందరికి రుచించలేదట తెర వెనక స్కెచ్లు వేస్తూ వచ్చారట ఇంతలో పార్టీ పదవులను ప్రకటించడంతో అంతా ఓపెన్ అయిపోయారు సీనియర్ అనుకున్న వారిని పక్కన పెట్టి వారికి పదవులు ఇవ్వడం మరింత ఆజ్యం పోసిందని చెబుతారు పార్టీ ఆఫీసుగా కొనసాగుతున్న అశోక్ గజపతి రాజు బంగ్లాను కాదని కొంతమంది సొంతంగా పార్టీ ఆఫీసును తెరవడం జిల్లాలో చర్చకు దారితీస్తోంది అశోక్ను ధిక్కరిస్తూ వచ్చిన మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు విజయనగరం పార్లమెంటరీ పార్టీ ఆఫీసును ప్రారంభించగా ఇప్పుడు విజయనగరం మాజీ ఎమ్మెల్యే మేసాల గీత క్రొత్తగా విజయనగరం టీడీపీ కార్యాలయాన్ని ఓపెన్ చేశారు వీరిద్దరూ అశోక్ను డి అంటే ఢీ అంటున్నారు మరో సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి పడాల అరుణ సైతం స్వరం పెంచుతున్నారు జిల్లా టీడీపీ నేతలు ఇంతలా వర్గపోరుతో రోడ్డెక్కుతూ ఉంటే పార్టీ అధిష్టానం పట్టించుకోకపోవడం తెలుగు తమ్ముళ్లలో చర్చకు దారితీస్తోంది సీనియర్ నేతలను కనీసం కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడడం లేదని తలలు పట్టుకుంటున్నారట పార్టీ అధినేత సైలెన్స్ వెనుక సామాజిక సమీకరణాలే కారణమని చర్చ నడుస్తోంది టీడీపీలో నెంబర్ టూగా ఉన్న అశోక్ను పార్టీ పార్టీ ఎవరు ఏమీ అనలేని పరిస్థితి ఉంది పైగా ఇప్పుడు అశోక్ను వ్యతిరేకిస్తున్న వారంతా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు వారిపై చర్యలు తీసుకుంటే మొదటికే మోసం వస్తుందని భయపడుతున్నారట దీంతో టీడీపీలో పెద్దఅైన ఒంటరయ్యారా అన్న చర్చ నడుస్తోంది